ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరవనున్నారు. అయితే మోదీ బుధవారం 10:40కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి 11:05 ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. గంటన్నర పాటు ఆ వేదికపై ప్రధాని మోదీ ఉంటారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని గన్నవరం తిరుగు ప్రయాణమయ్యి భువనేశ్వర్ బయలుదేరి ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. అయితే కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఉదయం 11:27 జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు హాజరవుతారు. సభా ప్రాంగణం వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం తగు జాగ్రత్తలు తీసుకుని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వాహనాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్పై ఆంక్షలు జారీ చేశారు. ఈ ఆంక్షలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అమలులోకి ఉంటాయని అధికారులు అంటున్నారు. ఎటువంటి అనివార్య ఘటనలకు తావు లేకుండా అధికారులు పటిష్టంగా భద్రతలు చేపట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి గత ప్రభుత్వంలో బాధితులైన కొంతమందికి ప్రత్యేక ఆహ్వానం పంపింది. అలా ఆహ్వానాలు అందుకున్న 100 మందిలో గాను 90కి పైగా పల్నాడు జిల్లా నుంచి ఉన్నట్టు సమాచారం. వారిలో మాచర్ల నియోజకవర్గానికి చెందిన చంద్రయ్య, డాక్టర్ సుధాకర్ కుటుంబంతో పాటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్ని అడ్డుకుని గాయపడ్డ శేషగిరి రావు కుటుంబం ఆ రోజు గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి మహిళ కుటుంబానికి ప్రత్యేక ఆహ్వానం అందింది.